అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891012. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రౌడీలు రాజ్యంగా తయారు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడపాటి శివదత్త అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రౌడీ జనసేన పార్టీ అని సంబోధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరిది రౌడీ చరిత్ర కలిగి ఉన్నారో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని, 18 నెలలు జైల్లో ఉండి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలపై ధరల భారాన్ని మోపుతూ సామాన్యుడిని ఎందుకు పనికిరాకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీకే దక్కుతుందని, ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ అవినీతి ఉందని, జరిగిన ప్రతి అవినీతిని ప్రశ్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఆ ప్రజాదరణ చూసి భయపడి అయోమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. నమస్తే అండి. మా పార్టీ కార్యకర్తలకి, వేర్మేళ్ళకి, మీడియా మిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈరోజు ఇక్కడ ఈయన ఏ విధంగా మోసం చేశాడు, మత్స్యకారులందరిని ఏ విధంగా మోసం చేశాడు, పేద ప్రజలను, ఎస్సీ వాళ్ళని ఎంత దారుణంగా మోసం చేశాడు, గృహాల పేరు చెప్పి ఏ విధంగా ఈ యొక్క సంక్షేమ నిధులన్నీ కూడా దారి మళ్లించారు వీళ్ళందరూ కూడా, ఇవన్నీ కూడా ఈ పంచాయతీ నిధులను కూడా దండుకుంటున్నారు, దోచుకుంటున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. అలాగే అనిత గారు కూడా ఈ మధ్య పలకరింపు పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఆవిడ గతంలో ఆవిడ చేసిన అరాచకాలకి అనిత వద్దు, తెలుగుదేశం ముద్దు అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చారు సొంత పార్టీ వాళ్ళే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నాయకులతోనే ప్రజలు ఎవరు నమ్ముతారు? రేపు ఖచ్చితంగా నియోజకవర్గంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ, మూడో పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ, నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజల వంతుకు చేరుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసే జనసేన పార్టీకి ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మా పెద్దలు బుజ్జిగారు ఆధ్వర్యంలో త్వరలో ప్రతి గ్రామాన్ని కూడా పాదయాత్ర ద్వారా సందర్శించడానికి ప్రణాళిక రచిస్తున్నాం, అది మీడియా వారికి త్వరలోనే తెలియజేస్తామని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. ముందుకెళ్తుంది, ఏ విధంగా జనసేన పార్టీని పక్కతో పట్టించాలి, ఏ విధంగా జనసేనని ప్రజల నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో కనీసం జనసేన అనే పదం పలికితే జనాలు ఎక్కడ పరిగెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ వెనకలిపోతారో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ ర్యాలీలు, స్టూడెంట్స్ని తీసుకెళ్ళిన, డోక్రా మహిళలను తీసుకెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జనసేన నినాదాలు చేస్తుంటే ఒక ఆశ్చర్యానికి గురయ్యి జగన్ రెడ్డి ఒక భయాందోళనలోకి వచ్చి ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు, జనసేన అంటే ప్రజలు జనమంతా పవన్ కళ్యాణ్ గారు వెనకాలపోతారని చెప్పి రౌడీ సేన అనే పదాన్ని వాడుతున్నాడు. ఇది ఎంత దారుణం అంటే ఇతను 18 నెలలు జైల్లో ఉండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇతను జైల్లో ఉన్న ఖైదీ, ఇతను రౌడీ, ఇతను చేసేది రౌడీజం, ఇది ప్రజలు గమనించాలి. ఇక రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలు పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు జనసేన పార్టీ ఏ స్థాయిలో ఉందనంటే, ఇప్పటికిప్పుడు మీరు ఎలక్షన్కి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు రాష్ట్రంతో కూడా జనసేన పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే భయంతో వణికిపోతున్న జగన్ రెడ్డి, ఏ ఉద్దేశంతో నువ్వు జనసేన పార్టీని రౌడీ సేన అని చెప్పి మీరు అంటున్నారు? మీ భయాన్ని మీరు పక్కన పెట్టండి. ఈ పాయకరపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తుంటే, రాజకీయంగా మేము చూస్తుంటే గతంలో టీడీపీ హయాంలో రాష్ట్ర ఈ నియోజకవర్గం మొత్తాన్ని దోచుకుపోయినటువంటి అనిత గారు ఒకవైపు, ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి గొల్లబాబురావు ఒకవైపు నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అనిత గారు ఫస్ట్ ఫ్లోర్ వేస్తే, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ రెండో ఫ్లోర్ గొల్లబాబురావు గారు వేసుకెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు? మీరు గమనించాలి, ఇప్పుడు గడప గడప కార్యక్రమానికి గొల్లబాబురావు ఇంటికి వెళ్తుంటే ప్రజలందరూ కూడా వ్యతిరేక కట్టంబుజ్జి గారు ఆదేశాల మేరకు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది, నిన్న మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జైల్ రెడ్డి, అదే జైలు అనుభవించి వచ్చారు కదా ఆయన,
ఆయన జైల్లో ఉండి వచ్చాడు. ఆయన్ని మేము రౌడీ అని పిలాలి. ఆయన నిన్న నర్సాపురంలో చేసిన వ్యాఖ్యలు, జనసేన పార్టీ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అతి తక్కువ కాలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జగన్ చేస్తున్న మోసాలని ప్రజలకు పరిచయం చేశారు. రోడ్ల విషయంలో ప్రజలను ఏ విధంగా మోసం చేశాడు, మద్యపాన నిషేధం విషయంలో ప్రజలను ఏ విధంగా మోసం చేశాడు, భవన కార్మికులను ఏ విధంగా మోసం చేశాడు, మత్స్యకారులను ఏ విధంగా మోసం చేశారు, అలాగే పేదలకు ఇల్లు కట్టిస్తానన్న జగన్ ఏ విధంగా మోసం చేశాడు, ఇన్ని విధాలుగా జగన్ మోసాన్ని ప్రజలకి తెలియచేస్తున్నారని చెప్పి తట్టుకోలేక ఓరవలేక జగన్ రెడ్డి గారు ఈరోజు ఒక కుట్రతో ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనడమే కాకుండా టీడీపీతో జనసేన కలిసిందని ప్రజల్ని అబద్ధపు మాటలు చెప్పి నమ్మించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మీరు గతంలో కూడా పోయినసారి ఎలక్షన్స్లో కూడా ఇదే స్ట్రాటజీని జగన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. అయితే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఒకరికి తొత్తుగా పనిచేయడానికి ఆయన ఇష్టపడరు. ఆయన పేదల కోసం, రాష్ట్ర యోగక్షేమాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకొని ఆయన పనిచేస్తారు. అందులో భాగంగా పోయినసారి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు. మేము నిజంగానే టీడీపీతో కలిసి ఉంటే ఆనాడే మేము పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల కూడా గెలిపించుకోవచ్చు కదా, మరి అలా ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? ఇదంతా కూడా ప్రజలు నమ్మించడానికి జగన్ రెడ్డి గారు స్ట్రాటజీ. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు రాబో ఎలక్షన్స్ లో జనసేన మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస. కొంగొంత రుచులతో, నోరు నుంచి స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నులు పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ.